హాయ్ హలో వెల్కమ్ టు H6 న్యూస్. ఈరోజు మనం గిరాయిగుట్టతండ గ్రామ పంచాయతీలో ఉన్నాము. సో ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన రాములు నాయక్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, నెక్స్ట్ ఇంకా మిగిలిన 2 సంవత్సరాల్లో ఈ గ్రామ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఓకే సార్, అసలు మీరు సర్పంచ్ కాకముందు ఏం చేసేవారు? నేను 95 నుంచి సర్పంచ్. 95 నుంచి? ఓకే. 95 నుంచి ఉమ్మడి గ్రామ పంచాయతీ సర్పంచ్ కామసపల్లి. ఓకే. అప్పుడు దాదాపు 8 తాండాలు 2 విలేజ్లు. అప్పుడు 95 నుంచి సర్పంచ్. ఓకే. 95 నుంచి 2001 వరకు సర్పంచ్. దాని తర్వాత 2001 నుంచి మొన్నటి వరకు డీలర్షిప్ ఉండే మాకు. ఓకే. దాని తర్వాత ఇప్పుడు మన సర్పంచ్ ఏచిలేదు కదా. కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మీరు ఇక్కడ? కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మాకు గిరేగుట గ్రామ పంచాయతీ అంటే ఇక్కడ నాగర్లగడ్డ తాండ గిరేగుట రెండు తాండాలు కలిసి ఒక గ్రామ పంచాయతీ చేసాడు కేసీఆర్ గారు. అయితే ఈ గ్రామ పంచాయతీలో నాకు ఇనామస్ సర్పంచ్ చేశాడు. ఎలక్షన్ కాకుండా ఇనామస్ సర్పంచ్ చేశాడు. ఇప్పుడు మనకు కేసీఆర్ చేసిన పనులు చాలా మంచివి. ఏ విధంగా అంటే మా దగ్గర తాండాల కొన్ని వాటర్ సోర్సెస్ లేకుండే, నీళ్ళకి చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడు కరెంట్ వస్తేనే నీళ్ళు తాగాలి, లేకపోతే నీళ్ళు లేవు ఆ పరిస్థితి ఉండే. కాబట్టి ఆయన మిషన్ భగీరథ ఒక నీళ్ళు చాలా మంచి చేసేది, ఆ మంచి పని చేసేది. అది ఇప్పుడు మాకు ఇంటింటికి నల్ల చాలా మంచిగా వస్తుంది. ఓకే, వాటర్ ఫెసిలిటీ బాగానే ఉంది, చాలా ఉంది, చాలా మంచిగా ఉంది. ఓకే. ఇంకోటి మేము వచ్చినప్పటి నుంచి అప్పుడంటే ముందు లేకుండే కానీ దాని తర్వాత ఇప్పుడు మేము మొన్న సర్పంచ్ అయినప్పటి నుంచి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అయింది, షాది ముబారక్ అయింది. మళ్ళా ఇంకేందంటే ఇప్పుడు చిన్నపిల్లలు కాన్పు అయినప్పుడు కేసీఆర్ కిట్లు, ఇప్పుడు పిల్ల పుడితేనేమో 13,000, పిల్లగాడ పుడితే 12,000 ఆ సమయంలో కూడా మంచిగా ఇచ్చారు. ఇంకోటి మా దగ్గర మా గ్రామ పంచాయతీ ముందు చాలా మానమూల గ్రామం ఉండేది, దీనికి ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు నేను సర్పంచ్ అయిన తర్వాత కూడా అప్పుడు ఫండ్స్ లేదు కాబట్టి తాండాలు ఏం డెవలప్ అని చేయలే. కాబట్టి మా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పుడు వైకుంఠ ధామము, ఇంకోటి డంపింగ్ యార్డు, పల్లె ప్రగతి వనము, ఇవన్నీ చాలా శిష్టమైన పనులైన. ఇంకోటి మాకు కామసంపల్లి టు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ వరకు పెద్ద దేవాలయం ఉంది ఇక్కడ, లక్ష్మీ స్వామి టెంపుల్ దగ్గర. ఆ దేవాలయం వరకు 1,60,00,000 వీటి రోడ్ శాంక్షన్ చేసారు. అది బాగా. ఇంకోటి మా దగ్గర జెడ్పీ పడుసు నుంచి అందరూ డ్రైనేజ్ ఒకటి శాంక్షన్ అయింది, అది వర్క్ నడుస్తా ఉన్నది. ఇప్పుడు పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, అన్ని పనులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి? అసలు అది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయింది. పల్లె ప్రకృతి కంప్లీట్ అయింది, డంపింగ్ యార్డ్ కంప్లీట్ అయింది, ఇంకోటి మన వైకుంఠధామ్. ఓకే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొన్న జడ్పీటీసీ గారు మాకు 4 లక్షలు ఇచ్చిండు. ఓకే. ఫండ్స్ నుంచి ఇస్తే అది వర్క్ నడుస్తున్నది, కానీ ఇంకా సరిపోదు. ఇంకో ఆ తండ గిరేగుడ తాండాల ఈ తాండాల చాలా పనులు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మొన్న మన ఈజీఎస్ నుంచి 1,50,000 వర్క్ శాంక్షన్ అయింది. ఓకే. అది సిసి రోడ్ అది కూడా రేపు స్టార్ట్ అవుతుంది. ఇవి పంచాయతీ ఫండ్స్ అనేవి మీకు టైం టు టైం అందుతున్నాయా? ఇక పంచాయతీ ఫండ్స్ వస్తాయి, కానీ ఇప్పుడు మాకు చేసిన పనికి కొంచెం లేట్ అవుతుంది. లేట్గా వస్తుంది. చేసిన పని దాదాపు 2 నెలలు 3 నెలలు పడుతున్నాం మాకు డబ్బులు రావడానికి. మేము పని చేసిన తర్వాత చెక్కులు తీస్తే ఇవో 2 నెలలు 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది. ఓకే. అసలు మీరు ఈ రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? ప్రజల సేవ చేయడానికి. ప్రజల సేవ చేయడానికి. ప్రజల సేవ చేయడానికి. ప్రజలు ప్రజలు ఉంటేనే మనం కదా, మనం ఉంటేనే ప్రజలు. అవును. ప్రజలు లేకపోతే మనం ఎందుకు చేయ, మనం ఏమంటాం చెప్పు. ప్రజలు ఉంటేనే ఒక రైతు, ఒక నాయకుడు, నాయకుడు ఉంటేనే ఒక పెద్ద మనిషి. అవును. పెద్ద ఇప్పుడు రైతు లేకపోతే నాయకుడు ఎక్కడికి వెళ్తున్నాడు, అంతేనా కదా? అంతే. ఓకే. ఇప్పుడు అంటే మీ కుటుంబంలో ఇంతకు ముందు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా, లేదా మీరే ఇటు సైడ్ వచ్చారా? కాదండి, మా కుటుంబంలో మా ఎప్పుడు మేము పుట్టిన జమాల్లో మా పెద్ద నాయన పోలీస్ పట్టిక ఉన్నాడు. ఓకే. అంటే ఊళ్ళో పోలీస్ పట్టిక గిరి ఉంటాయి, 12 సంవత్సరాలు చేసింది. అప్పటి నుంచి మాకు రాజకీయమే.
అప్పటి నుంచి మీరు రాజకీయాల వైపు ఆసక్తి చూపించారు. ఆ తర్వాత మా చిన్నప్ప కొడుకు ఆయన ఒక డిప్యూటీ సర్పంచ్ ఉండే. అంటే మేము రాజకీయాలనే ఉన్నారు. ఫస్ట్ నుంచి అలా అలవాటై పెద్దవాళ్ళ ద్వారా మీరు కూడా ఇటే వచ్చారు. నుంచి కూడా మా రాజకీయాలే. ఓకే. ఇక్కడ నుంచి వస్తాం. మీరు ఎంత వరకు చదువుకున్నారు సార్? అసలు నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. ఇంటర్ వరకు చదివారు. ఓకే. మీరు పుట్టి పెరిగింది స్వగ్రామం అంతా ఇక్కడ? ఇది ఇక్కడ ఇక్కడ మొత్తం ఇక్కడనే. ఇక్కడ నాగరత్నండ. ఇది మా ఊరి కడే. ఇక్కడనే పుట్టాం, ఇక్కడనే పెరిగినాం, ఇక్కడనే పెద్దగైనాం. ఇక చదువు నేను ఉర్తియాల చదువుకున్నా. ఓకే. హై స్కూల్ లో. హై స్కూల్ లో. అక్కడ నుంచి ఇంటర్మీడియట్ శాతం కాలేజీ చేసిన. శాతం. ఓకే. ఇక్కడ మనకి పంచాయతీకి సంబంధించి గ్రామ సభలు ఇవి కండక్ట్ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటారు. ఇప్పుడు రెండు నెలలకు ఒకసారి గ్రామ సభ పెట్టుకుంటాము. ఓకే. రెండు నెలలకు జనవాడ మీటింగ్ పెట్టుకుంటాము. ఇక్కడ ఇప్పుడు ఈ మీటింగ్స్ పెట్టినప్పుడు ప్రజలు ఇక్కడ తండాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఎలాంటి సమస్యలు మీ దగ్గర తీసుకొస్తారు? ఇక అదే, అందరూ డ్రైనేజ్ లేవు, మాకు శిశులు లేవు, ఇక కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి. ఇక మా దగ్గర మొత్తం రోడ్డు కొన్ని శిశు రోడ్లు వేసేది ఉన్నాయి కొన్ని. ఇక బడ్జెట్ లేక కొంచెం ఆగిన. ఓకే. నిధులు అందక పనులు ఆగిపోయి ఉన్నాయి. ఇంకోటి ఏమన్నదంటే నిధులు కూడా కొంచెం ఇంకా ముందు వస్తున్నాయి. ఇక్కడ మనకి ఎమ్మెల్యే గారి సహకారం ఎలా ఉంది? అంటే మీకు ఎమ్మెల్యే గారితో బాగా సాన్నిహిత్యం ఉంది అని తెలుసు. ఎమ్మెల్యే గారు మంచిగా సహకారం చేస్తాడు. ఇప్పుడు మేము పోయినప్పుడు మంచి రిక్వెస్ట్ ఇస్తాడు. ఓకే. మాకు ఏమైనా అవసరం పడితే వస్తాడు. మేము ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా మా ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తారు. సహకరిస్తారు. ఇప్పుడు ఏ టైంలో మేము ఫోన్ చేసినా మాకు ఆ టైంలో అలేబుల్ గా మాట్లాడతాడు. ఓకే. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ పంచాయతీకి సంబంధించి అనగానే వెంటనే రియాక్ట్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు మీరు 1995 నుంచి సర్పంచ్ గా ఉన్నారు అన్నారు. సో అంటే ఇప్పుడు అప్పటి గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం చాలా తేడా మేడం. అది చాలా అసమానమైన తేడా. అంటే అప్పుడు ఇవన్నీ ఏం లేవు మేడం. ఇప్పుడు మా దగ్గర డాక్టర్స్ అయినాయి. ఇప్పుడు మున్సిపాలిటీ లాగా మొత్తం ఊడవనికిపోయినారు. ఇప్పుడు చెత్త లేకుండా, చెదార్సం లేకుండా, మురికి లేకుండా, ఇక్కడ గుంతలు లేకుండా అన్నీ చాలా సిస్టమేటిక్ నడుస్తున్నాయి ఇప్పుడు. అప్పుడు ఏముంది మేడం, అప్పుడు 95 లో మాకు ఒక చెత్త ఉషిటోళ్ళు లేడు, బజార్ ఉషిటోళ్ళు లేడు ఆ జమాన్లో. కానీ ఈ జమాన్లో ప్రతిరోజు ఉడవాలి, చెత్త లేపాలి, ఇక్కడ నీళ్లు ఉండవద్దు, ఇక్కడ గుంత ఉండవద్దు, ఇక్కడ దోమలు ఉండవద్దు, ఈగలు ఉండవద్దు అని. ఇప్పుడు మాకు గ్రామ పంచాయతీ డాక్టర్తో సిబ్బంది ఒక 4-5 మంది సిబ్బంది మంచిగా ఉన్నది. ఓకే. అంటే అప్పుడు తండాలు అనే పరిస్థితి చాలా అద్వానంగా ఉండేవి, కరెంట్ కూడా లేకుండా. అప్పుడు తండాలు అనేది ఎవరు గుర్తుపట్టేది లేకుండా మేడం. తండాలు పెద్ద అంతా కేర్ చేసే లీడర్స్ లేకుండా యజమాన. కానీ ఇప్పుడు తండా అనేది కేసీఆర్ పుణ్యాల తండ గ్రామ పంచాయతీ అయింది కాబట్టి ప్రతి తండాల కూడా ప్రతి మనిషి పికప్ అవుతారు. అంతే, కింద డౌన్ అయితే డెవలప్ అవుతూ ఉన్నారు. ప్రతిదీ తెలుసుకొని అవగాహన బాగుంది. ఓకే. కరోనా టైంలో ఇక్కడ తండా ప్రజలకు మీరు ఎలాంటి అవగాహన కల్పించారు? కరోనా టైంలో మేము కూడా మాతో అయిన సహకారం వాళ్ళకు ఇంత రైసు, టమాటాలు, కూరగాయలు, నూనె, సబ్బులు అన్ని మొత్తం నిత్యావసర సరుకులన్నీ అన్ని అన్ని ఇచ్చినా మేడం. ఓకే. అన్ని దాదాపు అప్పుడు ప్రతి ఒక్కొక్క ఇంటికి 5 కిలో రైస్, అది కూడా సన్న రైసు, నూనె మొత్తం ఇంటికి సరిపడా నిత్యావసరాలు మొత్తం ఏమో అవసరం పడితే వాళ్ళకి మొత్తం కరోనా టైం లో మొత్తం సప్లై చేసింది. ఓకే. అంటే ఇప్పుడు వాక్సినేషన్ కి సంబంధించి ఇక్కడ ఎంతవరకు కంప్లీట్ అయింది సార్? 100% మొత్తం కంప్లీట్ అయింది. ఇంకొకటి మాకు అవార్డు కూడా వచ్చింది 100%. ఓకే. ఎప్పుడు వచ్చింది సార్ అవార్డు? ఇప్పుడు దాదాపు 2 నెలల క్రితం. 2 మంత్స్ బ్యాక్ వచ్చింది. ఓకే. మీరు అంటే ఇప్పుడు 1995 నుంచే సర్పంచ్ గా ఉన్నారు అన్నారు. సో ఏ పార్టీ నుంచి అప్పట్లో పోటీ చేశారు? అంటే అప్పుడు నేను 95 లో కాంగ్రెస్ లో ఉన్నా. కాంగ్రెస్ లోనే ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఇప్పుడు కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నా. ఓకే. ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ సుసాధ్యం చేస్తాను అన్నారు. సో మీరు అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వానికి వ్యత్యాసం అయితే చూసారు. సో బంగారు తెలంగాణ సుసాధ్యం అయింది అనుకుంటున్నారా? ఇప్పుడు బంగారు తెలంగాణ అంటే మేడం ఇప్పుడు ఆయన చేసే సాధ్యం మాత్రం వరకైతే మనకి చేస్తుండు. ఇప్పుడు రైతు వేదిక అయిన కానీ రైతులను అంతా ఇప్పుడు ప్రతి రైతుకు ఆ కాలంలో రైతుకు 1 రూపాయి ఇచ్చిన మానము ఎవడు లేడు మేడం. కానీ ఈ కాలంలో మనిషి చనిపోతే పైసలు, మనిషి బతికి ఉంటే పైసలు, మనిషి చనిపోతే 5 లక్షలు వస్తాయి ఆ పథకం. ఇప్పుడు రైతు బంధు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి రైతు బంధు ఇస్తూనే ఉన్నాడు.
కృష్ణాడి మంచి చేస్తాడు మేడం ఇప్పుడు బంగార తెలంగాణ చేస్తాడా చేయడా అది భగవంతుడు తెలుసు కానీ ఇప్పుడు పూర్తిగా మాత్రం రైతులకు అయితే మాత్రం అంత పెద్ద నష్టం ఏది లేదు ఓకే ఇక్కడ ఈ పంచాయతీకి సంబంధించి రైతు బంధు అవి ఎలా ఉన్నాయి సార్ రైతులకు అందుతున్నాయి సకాలంలో రైతులకు వస్తున్నాయి ఓకే ఇక్కడ ఏ పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఇక్కడ వరి మొక్కజొన్న ఈ జొన్న ఓకే ఇవి మరి లాస్ట్ టైం వరి కొనుగోలు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయల దానికి సంబంధించి ఇక్కడ పంచాయతీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా ఎదుర్కొన్నాం ఓకే ఇప్పుడు అప్పుడు కొనుగోలేదు కాబట్టి ఈసారి వరి వేయలే ఏలే వేయలేదు మొక్కజొన్నలు ఒక వేరేది వేరుశెనగ అవి వేసుకున్నారు వేసుకున్నారు పొద్దుతిరిగే పొగుడు అది వేసుకున్నారు ఓకే మీరు సర్పంచ్ గా ఇప్పుడు ఎలక్ట్ అయ్యేటప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు ఆ ప్రచారంలో ఎలాంటి హామీలు ఇచ్చారు సార్ మేడం నేను నాకు ఇనామస్ గా సర్పంచ్ చేసినప్పుడు నేను రైతులకు హామీ ఇచ్చిన వివరం ఏంటంటే మా దగ్గర ఆంజనేయ స్వామి దేవాలయం లేకుండే అంటే నేను ఓన్గానే ఆంజనేయ స్వామి దేవాలయం కట్టిస్తా అని చెప్పేసి మాటిచ్చిన కాబట్టి అది సంవత్సర మార్నిలనే ముగించిన అప్పటి చేశారు సొంత కట్టేసింది మీ సొంత నిధులతో దేవాలయాన్ని చేశారు నా సొంత డబ్బులతోనే నేను దేవాలయం కిందకి పిల్ల తీసి దాబేసేసి దేవుని తీసుకొచ్చి భక్తి చేసి దాన్ని మొత్తం కంప్లీట్ నా చేతిలో చేయించాను ఓకే దాంతో పాటు ఆ ఈ తాండల ఆంజనేయ స్వామి దేవాలయం ఇంకోటి గిరేగుట తాండల దుర్గా భవాని మా దుర్గా భవాని అని చెప్పేసి దేవాలయం ఉంది ఆ దేవాలయానికి అక్కడ కూడా దాదాపు ఒక 1000 మంది కూర్చున్నటంత స్లాబ్ పిల్ల తీసేసి స్లాబ్ వేసి అవి కూడా మీ సొంత నిధులతోనే ఏర్పాటు చేశారు ఓకే మీరు గ్రామానికి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మేడం అస్సలు ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ సీసీ రోడ్ కొనిలేవు కొన్ని అందులో డ్రైనేజ్ ఓకే ఇవైతే ప్రతి ఇంటికి బాత్రూములు ప్రతి ఇంటికి ఇల్లు గుంతలు ప్రతి ఇంటికి అన్ని ఉన్నాయి ప్రతిదీ ఉన్నాయి ప్రతిదీ ఉన్నాయి కొన్ని ఇక బడ్జెట్ లేక ఇంకా ముందు బడ్జెట్ లేక ఇంకా ముందు అయితే కొన్ని పింఛను మాత్రం వస్తలేవు కొత్తగా పెట్టుకున్న పెన్షన్లు ఇంకా మంజూరు చేయలేదు పెన్షన్లు మాత్రం ఇంకా బడ్జెట్ లేదని అనే అంటుండు గవర్నమెంట్ గాని ఇంకా బడ్జెట్ రిలీజ్ చేయలేదు ఆ వస్తే కొంతమంది ఉన్నారు ఇక దాదాపు ఒక 20 30 మంది దాకా 40 మంది దాకా ఉన్నారు ఆ పెన్షన్ లేక ఇక అంటే మేము ఎక్కినప్పటి నుంచి అంటే పెన్షన్ అయితే రాలేదు అంటే బడ్జెట్ లేదని అంటున్నారు కరోనా వస్తున్నది కరోనా అది ఇది అని చెప్పేసి గవర్నమెంట్ అది పెండింగ్ లో అలా పడుతూనే ఉన్నాయి ఓకే మనకి ఇక్కడ పంచాయతీకి సంబంధించి ఎడ్యుకేషన్ ఎలా ఉంది సార్ స్కూల్ వ్యవస్థ బాగుంది బాగుంది మంచిగా ఉంది మా స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా బాగా మంచిగా సహకరిస్తారు పిల్లలు కూడా మంచిగా చదివిస్తారు టెన్త్ కూడా బాగానే ఉంది మాది ఎంత మంది మాక్సిమం ఉన్నారు మాదన మాక్సిమం ఒక 55 మంది 55 మెంబర్స్ ఉన్నారు మెంబర్స్ ఉన్నారు ఓకే మరి ఏదైనా హాస్పిటలైజేషన్ నియర్ బై ఉన్నాయా అంటే మన ఎమర్జెన్సీ అయితే మనకి ఇక్కడ ఇక్కడ చించోడ ఉంది మరి చించోడకి వెళ్ళాల్సిందే ఓకే అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు వాళ్ళు వస్తూ ఉంటారు అంటే బాగుంది మేడం అంగన్వాడీ టీచర్ రెండు పెట్టించాం ఇక్కడ ఆ గిరేగుట తాండలో ఒకటి ఈ దాండలో ఒకటి ఓకే వాళ్ళు కూడా మంచిగానే దాదాపు వాళ్ళ అంగన్వాడీ సెంటర్కు 10 నుంచి 15 20 పిల్లలు వరకు ఉన్నారు ఓకే ఎమ్మెల్యే గారు మనకి ఇక్కడ పంచాయతీకి వస్తూ ఉంటారు గ్రామానికి ఏదైనా ప్రాబ్లం ఉందన్న ఎప్పుడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తారు ఓకే ఇక్కడ సీసీ రోడ్ శుభస్థాపన కానీ డేజీ శుభస్థాపన కానీ ఆ మశాన వాటిక కానీ అదే అట్లప్పుడు వస్తాడు ఇంకోటి మేము ఏమన్నా అకస్మాత్తంగా ఏమన్నా పరీక్షలు చేసినా మా అమ్మ ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తారు ఓకే ఏదైనా ప్రారంభోత్సవాలకు కానీ వస్తూనే ఉంటారు ఓకే ఎక్కడికప్పుడు ప్రజలకు సమస్యలను ఏంటి అని తెలుసుకుంటూ ఉంటారు ఓకే ఏమైనా ఉంటే ఎట్లా ఉన్నది ఏమన్నా సమస్య కూడా తెలుసుకుంటాం ఓకే ఇప్పుడు మిషన్ భగీరథ వల్ల వాటర్ సమస్య అనేది లేదు అన్నారు మరి సాగునీటికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారా ఇంకా సాగునీటి అంటే మేడం సాగునీటి కానీ ఇక మాత్రం ప్రాజెక్ట్ అయితే రాలేదు ఇంకా ఇక ఇప్పుడు వస్తుంది కానీ ఇప్పుడు తాగునీటికి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు ఓకే ఇక్కడ పంచాయతీకి సంబంధించి సిబ్బందుల కొరత కానీ ఈ స్కూల్ వ్యవస్థలో అలాగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇప్పుడు సిబ్బంది వాళ్ళకి ఇక మాకు జీపీ నుంచి మేము వాళ్ళ జీతాలు ఇస్తాం వాళ్ళకి అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేదు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మేమే అంత సాల్వ్ చేసేస్తాం ఓకే అంటే టీచర్స్ కొరత అలా ఏమైనా ఉన్నాయా స్కూల్కి ఇంకా టీచర్స్ కావాలి మా దగ్గర ఎన్ని ఎంతమంది పోస్టింగ్ ఉన్నా అంతమంది నేను భర్తీ చేయించుకున్నాను భర్తీ చేయించుకున్నారు సరిపోయింది ఇప్పుడు ప్రెసెంట్ అయింది ఓకే ఫైనల్గా మీరు గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఏం లేదు మేడం ఇప్పుడు గ్రామ ప్రజలకు గ్రామానికి ఎంత డెవలప్ చేసినా బాగానే ఉంటుందట ఇంకా చేయాలనే ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం ద్వారా బడ్జెట్ వస్తేనే పెట్టగలుగుతాం మేడం సొంత నిధులైతే ఇవ్వడం పెట్టలేము మేము రైతులకు హామీ ఇచ్చినాం ప్రజలకు హామీ ఇచ్చినాం కాబట్టి మేము ఏం హామీ ఇచ్చినామో ఆ హామీ మేము నిర్వహించుకున్నాం
ఎలాంటి హామీలు ఇచ్చారో అవన్నీ మీ హయాంలో చేశారు చేశాం ఓకే కానీ ఒకటి ఏందంటే ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ లేక కొన్ని సీసీ రోడ్లు గాని కొన్ని అండర్ డ్రైనేజ్ గాని కొన్ని అయితున్నాయి కొన్ని అయితే పెండింగ్ లో ఉన్నాయి పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు ఇంకా మిగతా 2 ఇయర్స్ అయితే మాక్సిమం మీ పీరియడ్ ఉంది సో ఈ 2 ఇయర్స్ లో ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ 2 ఇయర్స్ లో ఉన్న సీసీ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం ఓకే కంప్లీట్ చేసేస్తారు కంప్లీట్ చేసేయాలి ఓకే మీరు ఇంతకు ముందు కాంగ్రెస్ లో పార్టీలో నుంచి పోటి చేశారన్నారు ఇప్పుడు మరి టిఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చారు అంటే ఎందుకు రావాలని అనిపిస్తుంది చూడండి మేడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేము నా పుట్టక నుంచి నేను ఓటు వేయడమే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి నేను నేను అక్కడి నుంచి సర్పంచ్ అయినా అప్పటి నుంచి లీడర్ అయినా అంత అయింది కానీ కాంగ్రెస్ వివరంలో కొన్ని నాకు నచ్చలేదు ఓకే కొన్ని నచ్చలేదు ఇప్పుడు ఎందుకంటే ఎవడో మేషటోడే మేస్తున్నాడు ఏషటోడు ఏడుస్తున్నట్టు ఎవడో మేస్తాడో ఎవడో ఏడుస్తుంటే అది రైతులకు ప్రజలకు మేలైనంత వరకు కాదండి ఇప్పుడు ఈ గవర్నమెంటు కొన్ని వివరాలు బాగుంది కాబట్టి నాకు నచ్చింది కాబట్టి టీఆర్ఎస్ వెళ్ళిపోయింది ఓకే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అందించే సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ వీటితో ప్రజలు సంతృప్తి చెందుతున్నారు ఇక్కడ అవును చెందుతున్నారు ఓకే ఇప్పుడు బతుకమ్మ చీరలు అంటే కానీ ఏ దానికి కూడా సహకరిస్తారు కాబట్టి ఎవరు సహకరిస్తే వాళ్ళకే మంచులు అంటారు రైతులకు కావాల్సింది ఏంటి వాళ్ళకు మంచి వాళ్ళు తాగనే నీరు ఉండనీకి కరెంటు అంతే కదా మేడం రైతుకు కావాల్సింది పంట పంటల పొలం ఏమున్నది పంటకు దానికి సరైన ధర వస్తుందా రాలేదా అంతే వాళ్ళగా ఇంకోటి దానికి ఆపద బంధిస్తున్నాడు రైతు బంధిస్తున్నాడు క్రాప్ లోన్ మాఫీ చేస్తుండు నడుస్తున్నాయి మేడం కాబట్టి రైతులకు అంత పెద్ద ఎఫెక్ట్ ఏం పడతలేదు ఎఫెక్ట్ ఏం లేదు ఓకే మీరు అసలు ఈ రాజకీయాల్లోకి రావడానికి ఎవరిని ఆదర్శంగా తీసుకొని వచ్చారు అంటే ఒక పర్సన్ అనే వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసి నేను కూడా ఇలా ఒక స్థాయికి రావాలి అని అనుకుంటూ ఉంటారు కదా సో ఎవరు ఆ పర్సన్ ఇప్పుడు నేను మేము ఎవరితో బలం పెట్టి రాదండి అది నా సొంత బలం పెట్టి నేను ఎవరో చెప్పాలి నేను చెప్తే నేను పోవాలి అనేది కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా నాకు చాలా మంది ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉంటారు అంటే మీ నా మానవత్వము నా మంచితనం కాబట్టి నేను ఇనామ సర్పజేను ఇక్కడ అంటే ఇక్కడ చాలా మంది పోటీ వచ్చారు కానీ మా ప్రజలు అట్లా ఒప్పుకోలేదండి ఓకే ఇక్కడ మా ఎస్టీ దగ్గర మా ఎస్టీ లీడర్షిప్ ఉన్నారు వాళ్ళు ఒప్పుకోరండి ఏ పంచాయతీ అయినా ఏ చిన్న పంచాయతీ అయినా నేను వెళ్తాను అక్కడ వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఏ సంసారంలో చిన్న విషయం అయినా కూడా మేము వెళ్తాం అక్కడ వాళ్ళు ఒక పండుగ చేయని ఒక పూజ చేయని వాళ్ళకు ఒక చిన్న ఫంక్షన్ కానీ ఒక వాళ్ళ పిల్ల పిల్ల కానీ మాట మాట్లాడుకొని అది ప్రతి వివరం మమ్మల్ని అడగకుండా వాళ్ళు చేయరండి ఓకే ప్రతి దాన్ని మేము వెళ్తాం అర్ధవరాత్రి ఇక్కడ ఆయాసం ఏంటంటే నేను వెళ్ళిపోతాను అక్కడ గ్రామ పెద్దగా ఇక్కడ ఏ సమస్య ఉన్నా ఏ ఇంటికి ఏ సమస్య ఉన్నా వెళ్ళిపోతారు ఓకే ఉండాలి ఇక్కడ అర్ధవరాత్రి పలానా జాగ్రత్త ఇంత గొడవ అయింది సరే వాళ్ళ భార్య భర్తలు గొడవ అయినా కూడా పోయి నేను వాళ్ళు ఇంట్లో కూర్చొని పెట్టి వాళ్ళ ఇద్దరిని సంసాయించేసి సంసారం అది కాదండి ఈ విధంగా చేసుకోవాలి అట్లా అంటే కాబట్టి వాళ్ళకు ప్రేమ ఎక్కువ అండి ఓకే మా పెద్ద మనసు ఉంటేనే మేము ఉంటాము అది ఆ భావన ఎక్కువ ఓకే మీరు ఈ సర్పంచ్గా పోటీ చేసే టైంలో ప్రత్యర్థుల నుంచి ఏమైనా సమస్యలు ఫేస్ చేశారా ప్రత్యర్థులు అంటే కొన్ని సమస్యలు వచ్చినాయి ఇక ఎవరైనా ఒకరు ఉంటారు కదా మేడం అంతకంటే బాగుంటారు కదా ఎవరైనా ఒకరు ఉంటారు ఉంటే ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కొన్నామండి ఎదుర్కొన్నారు రైతులు కూడా సమాధానం చెప్పారు ప్రజలు కూడా అది కాదండి మీరు వచ్చినా మీరు ఏం చేయలేదు అని చెప్పి ఈ విధమనిషి ఉంటేనే మాకు మంచిగా ఉంటారు ప్రజలందరూ మీ సైడే ఉండి మిమ్మల్ని ఎంచుకున్నారు లాస్ట్కి ఒక రెండు మూడు రోజులు వాళ్ళు మా ఇంటి ముందరికి లేవలేదండి ఎవరు సార్ మా దగ్గర ఉన్నారు మా పెద్ద మనిషి ఇనామస్ చేయాలి ఇనామస్ ఎలక్షన్ కాబోతండి మన తాను ఇనామస్సే కావాలని చెప్పేసి అందరికి ఏ ప్రజలు అయినా లేడీస్ అయినా జెంట్స్ అయినా అందరు ఒకటే ఇనామస్సే కావాలి అయితేనే మన పేరు మా పెద్దకి వస్తారు ఓకే ఆ విధంగా చేసి ప్రజలందరూ ఒక దగ్గరికి వచ్చి మిమ్మల్ని లాస్ట్ ఎంచుకొని ఇక్కడ సర్పంచ్గా నిలబెట్టారు అంటే మా విలేజ్ నుంచి కొంతమంది కూడా అట్లా కాదండి దాని మీరు ఎలక్షన్ పెట్టుకోండి వానికి ఒక ఇద్దరు ముగ్గురికి వాళ్ళకి నేర్పినా ప్రజలు ఒప్పుకోలేదు చాలామంది నేను ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లుంటారంటే కొంతమంది ఇప్పుడు మేము టీఆర్ఎస్ అండి ఇంకో కాంగ్రెస్లు కానీ అదే బీజేపీలు కానీ ఎవరైనా కూడా ఇంకా నేర్పడం ఎవరైనా ఉంటారు రాజకీయ
ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఏ వాణిందా నవై మీరు మీరు కూడా ఇంకా నామినేషన్ చేస్తే మీకు వస్తుంది ఎలక్షన్ కానీ అని అయినా పబ్లిక్ ఒప్పుకోలేదు మీరు వేసుకున్నా మీ నామినేషన్ చేసుకున్నా మీకు ఒక ఓటు మాత్రం మేము వేయము మీరు వేయవద్దు అంటే ఎందుకని ఇలా ప్రజలందరూ మొత్తం మీకే సపోర్టింగ్ గా ఉన్నారు వాళ్ళకి అంత అవగాహన ఉంది మేడం ఓకే మీరు ఎప్పుడు ప్రజల్లో ఉంటారో అని సేవ చేస్తూ ఉంటారని వాళ్ళు ఎంచుకున్నారు ఇప్పుడు ఏ రాత్రి ఏ పగలు ఏ టైంలో ఇక్కడ వాళ్ళకు బై మిస్టేక్ లా ఇక్కడ ఏమైనా కూడా మేము మేము అక్కడ వెళ్ళిపోతాం అన్నమాట ఓకే అది ఆరు మూడు గానే అన్నారు వెళ్ళిపోతాం ఓకే అర్థం అలాగే కాబట్టి ఆ అవగాహన ఉంటుంది ఓకే ఇప్పుడు వరకు బాగుంది ఇంకో రోజు రోజు పొలిటికల్ ఎక్కువైతున్నారు నెక్స్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా సార్ ఇక వస్తుందా మేమైతే వస్తుందని అనుకుంటాం మేడం ఇప్పుడు ప్రతి పార్టీ వాళ్ళు నా పార్టీ నాకు వస్తుందని అనుకుంటాం కానీ రాదని ఎంత అనుకుంటాం మేడం వస్తుంది కానీ ఇక మళ్ళా కేసీఆర్ గారే సీఎం అవుతాడు అని చెప్పేసి మా అవగాహన ఓకే మీరు గట్టిగా నమ్ముతున్నారు నమ్ముతున్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి ఓకే అండి విన్నారు కదా సో ఈ గిరాయిగుట్ట తండా గ్రామ సర్పంచ్ ఎప్పుడు ప్రజలకి చెరువులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు అలాగే గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఈ తండా ప్రజలకు ప్రతి ఒక్క దానిపైన అవగాహన కల్పిస్తూ వారిని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న రాములు నాయక్ గారు ఇచ్చిన సమాచారం సో ఇది ఇవాళ మనవూరు మన సర్పంచ్ కార్యక్రమం మరొక సర్పంచ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.